మేము పుల్లి చిరు ఫ్యాన్ ఎప్పుడు చూడరా మీరు నన్ను ఎలా ఉందని ఇప్పుడు చూడండి మేము 100 టైమ్స్ చూసాం ఇప్పుడు మళ్ళీ చూడాలని వచ్చాము ఓవర్వే క్వాలిటీ ఎలా ఉంది ఎవ్రీ చిరంజీవి బర్త్డేకి నేను గ్యాంగ్లీడర్ చూస్తాను ఎవ్రీ సండే మా ఇంట్లో చిరంజీవి పాటలు నడుస్తాయి నేను దాన్ని చిరు థెరపీ అంట అంటే సండే సంధ్య పొద్దుల కాడ నుంచి ఖైదీ నెంబర్ 150 సాంగ్స్ వరకు చూస్తాను అది నాకు చిరు థెరపీ అది నాకు మొత్తం ఫుల్ వారం అంతా ఎనర్జీ ఇచ్చేస్తుంది సో ప్రతిరోజు నేను అది ప్రతి సండే పని సాససా సా అవన్నీ చూస్తుంటాను సండే అనంరో మండే అనంరో ఈరోజు బిగ్ స్క్రీన్ లో 2 టైమ్స్ చేశాడు సాంగ్ వనవన వెల్లువాయ కూడా ఇంకా అదేంటి ఐకానిక్ మూవీ దాని గురించి ఏం చెప్పాలి చిరంజీవి అంటే మోస్ట్ స్మార్ట్ ఇంకా ఆ టైంలో మా క్రష్ అనమాట అంత సూపర్ స్మార్ట్ సూపర్ హ్యాండ్సమ్ అది మళ్ళీ బిగ్ స్క్రీన్ మీద ఆ సినిమా చూడాలని నేను ఎప్పుడు అనుకోలేను చూస్తాను నేను ఎవ్రీ బర్త్డేకి చిరంజీవి సినిమా గ్యాంగ్లీడర్ చూస్తాను నేను ఖైదీ కానీ గ్యాంగ్లీడర్ కానీ మళ్ళీ బిగ్ స్క్రీన్ మీద చూసింది నాకు ఇంకా ఐ మీన్ యూఫోరియా అప్పుడు రిలీజ్ అయినప్పుడు అప్పుడు మీరు ఏజ్ ఎంత మీరు ఎంత అప్పుడు ఇప్పుడు నా ఏజ్ మొత్తం తెలుస్తుంది కదా మీకు నేను చెప్తే కానీ ఒక్కటి చెప్తాను నేను మ్యాథ్స్ ఎగ్జామ్ బాగాలేదు అని ఏడుస్తుంటే మా అన్నయ్య వాళ్ళు చిరంజీవి ఇష్టం చిరంజీవి సినిమాకి తీసుకెళ్లారు ఇంకా ఎగ్జామ్ బాధంతా పోయింది అప్పుడు ఇప్పుడు మళ్ళీ అప్పుడు నేను చిరంజీవి సినిమా దిల్షుఖ్నగర్ లో కోణార్క్ లో చూసాను ఇప్పుడు మళ్ళీ ఇక్కడ చూస్తున్నారు ఎలా ఉంది మేడం లోపల క్రేజ్ అక్కడ అంటే క్రేజ్ ఓన్లీ ఫ్యాన్స్ వచ్చారు ఇంకా అరుస్తానే ఉన్నారు ఇంకా మామూలుగా బాగా అరుస్తా ఉన్నారు ఇంకా సాంగ్స్ రిపీట్ చేశారు సాంగ్స్ బాగుంది ఇంకా డైలాగ్స్ అయితే నేను మొత్తం ముందే చెప్పేస్తున్నా అంటే కాన్వెంట్కి ఎక్కువ కాలేజీకి తక్కువ కాంచన వాళ్ళకి ఎక్కువ కన్నాంపకి ఎక్కువ కాంచన వాళ్ళకి తక్కువ అట్లా మొత్తం ఇంకా నేను డైలాగ్ టు డైలాగ్ ఎప్పుడు ఏ సాంగ్ వస్తుందో మొత్తం చెప్తూనే ఉన్నాను మేమందరం అరుస్తానే ఉన్నాం మేడం 4K క్వాలిటీ ఎలా అనిపించింది క్వాలిటీ బాగాలేదండి సౌండ్ కొంచెం బాగుండి ఉండాల్సింది దానికంటే నేను రోజు యూట్యూబ్ లో సోనీ టీవీలో పెట్టుకుని చూసే క్వాలిటీనే బాగా అనిపించింది నాకు ఒక్క డైలాగ్ చెప్తారు ఈ మూవీ నుంచి చేయి చూసావా ఎంత రఫ్ గా ఉందో నాతో పెట్టుకుంటే రఫ్ అడిచ్చేస్తా చిరంజీవి సూపర్ ఉందండి చిరంజీవి ఏవి మేము అంటే అదే స్టార్టింగ్ లో వెళ్ళాము వెళ్ళగానే చిరంజీవి ఏవి ఉంది చాలా చాలా బాగుంది అసలు అంటే అదొక రకమైన ఒక నాస్టాలజిక్ దానిలోకి వెళ్ళిపోయాను నేను హార్డ్ కోర్ చిరంజీవి ఫ్యాన్ అండి మాకు చిరు ఉంటే చాలు ఇంకా చిరు ఇంకా మీకు తెలుసు కదా ప్రతి పాటలో వైట్ ప్యాంట్ కంపల్సరీ నాకు ఎందుకు వైట్ ప్యాంట్ వేసుకుంటా వైట్ ప్యాంట్లో ఆయన సూపర్ స్మార్ట్ అంటే ఆ రగ్గడ్ లుక్ ఆ హ్యాండ్సమ్ లుక్ ఇప్పుడే హీరో కూడా ఆ స్మార్ట్నెస్ లేదు అంటే అంత అందమైన లుక్ ఆ పవర్ఫుల్ కళ్ళు ఆ రగ్గడ్ హ్యాండ్సమ్ లుక్ అయితే ఇప్పుడు ఏ హీరోస్కి లేదు యా అంటే వాల్తేరి ఉంది కదా మేడం దాంట్లో ఈ ఏజ్ లో కూడా డాన్స్ చేసింది కదా అదే అనిపించింది మేడం వాల్తేరి రైల్లో చాలా బాగా చేస్తున్నారు యాక్చువల్గా వాల్తేరి రైల్లో శేఖర్ మాస్టర్ గారు ఇంకా మంచి స్టెప్స్ ఇవ్వాలి నాకు బాగా కోపం వచ్చింది శేఖర్ మాస్టర్ మీద ఎందుకంటే చిరంజీవి గారు ఇంకా బాగా చేయగలుగుతారు కానీ కొంచెం తక్కువ స్టెప్స్ ఇచ్చారు ఇంకా దీంట్లో అయితే చింతిస్తారు మేడం 50 రోజులు అయినందుకు ఫుల్ హ్యాపీ మేడం చాలా హ్యాపీ అండి చాలా చాలా హ్యాపీ బోళశంకర్ కోసం వెయిటింగ్ ఇక్కడ మళ్ళీ వస్తాం మీకు ఇంటర్వ్యూ ఇస్తాం మళ్ళీ బోళశంకర్ లో ఎలా ఉంది మూవీ చాలా బాగుంది సో మా జనరేషన్ కి అసలు గ్యాంగ్ లీడర్ ఫీలింగ్ భలే అనిపించింది అండి చాలా బాగుంది మూవీ చాలా బాగుంది 4K క్వాలిటీ ఎలా ఉంది సార్ 4K క్వాలిటీ యాక్చువల్లీ ట్రై చేస్తున్నారు దిస్ షుడ్ హావ్ మేడ్ ఇట్ బెటర్ ఓకే 30 ఇయర్స్ అవుతుంది రిలీజ్ అయ్యి అవును ఎలా అనిపిస్తుంది చాలా రోజులు లాంగ్ టైం సో మా అమ్మ మా పిన్ని చాలా ఫ్యాన్స్ వాళ్ళతో చూస్తే ఎనర్జీ వచ్చింది ఓకే ఏం నచ్చింది మూవీలో సాంగ్స్ డాన్స్ సాంగ్స్ అండ్ డాన్స్ ఓకే చిరంజీవి గారి ఏవి ఎలా ఉంది సార్ చిరంజీవి గారి ఏవి చేశారంట ఏవి చాలా బాగుంది స్టార్టింగ్ లో అంతా అప్పుడు చిరంజీవి గ్రేస్ ఎలా ఉందో ఇప్పటికీ అలాగే ఉంది ఒక డైలాగ్ మాత్రం ఇందులో చాలా బాగుంది భయ్య చెయ్యి చూడు ఎంత రఫ్ గా ఉందో రఫ్ ఆడించేస్తా డైలాగ్ సూపర్ ఇది 40 సంవత్సరాలు అంటే కెరీర్ 40 సంవత్సరాలు కెరీర్ ముగిసిందంటే నేను నమ్మట్లేదు ఇప్పుడు ఫ్రెష్ గా ఇప్పుడే రిలీజ్ అయినట్టుంది సినిమా చాలా బాగుంది విజయశాంతి గారు అయితే ఇందులో జీవించేశారు నేను అప్పుడు ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు నేను ఇంకా పుట్టలేదు సినిమా చాలా బాగుంది భయ్య మళ్ళీ బాస్ ఇస్ బ్యాక్ నైస్ మూవీ డైలాగ్స్ మాత్రం బాగున్నాయి సాంగ్స్ బాగున్నాయి అన్ని బాగున్నాయి బాస్ ఇస్ బ్యాక్ సాంగ్ 40 సంవత్సరాల కెరీర్ అంటే ఇప్పుడు రిలీజ్ అయినట్లనే ఉంది సినిమా సండే అనను రా మండే అనను రానా రాజా రాయకుడా ఆ సాంగ్ చాలా బాగుంది సాంగ్స్ బాగున్నాయి సై చూడు ఎంత రఫ్ గా ఉందో రఫ్ ఆడించేస్తా విజయ బాపినాడు బాపినీడు డైరెక్షన్ చాలా బాగుంది కథ స్క్రీన్ ప్లే అన్ని బాగున్నాయి బాస్ ఇస్ బ్యాక్ 40 సంవత్సరాలు అంటే నేనే నమ్మలేకపోతున్నాను సినిమా చాలా బాగుంది థ్యాంక్ యూ భయ్య 4K క్వాలిటీ ఎలా ఉంది సార్ 4K క్వాలిటీ క్వాలిటీ బాగాలేదండి సౌండ్స్ ఎక్కువ వస్తున్నాయి క్వాలిటీ బాగాలేదు సినిమాలో
చాలా బాగుంది ఏవి చాలా బాగుంది బాస్ ఇస్ బ్యాక్ చాలా రోజుల తర్వాత బాస్ ఇస్ బ్యాక్ 40 సంవత్సరాల కెరీర్ ని మళ్ళీ ముందుకు తీసుకొచ్చాడు థియేటర్ రెస్పాన్స్ ఎలా అనిపిస్తుంది థియేటర్ రెస్పాన్స్ చాలా బాగుంది సినిమా చాలా బాగుంది 40 సంవత్సరాలు అంటే నేను నమ్మను ఇప్పుడే బాస్ ఇండస్ట్రీకి మొగుడు అంటారు కదా అలా వచ్చేసాడు సినిమా చాలా బాగుంది క్లారిటీ బాగాలేదు భయ్యా 4K అన్నారు కదా సినిమా క్లారిటీ లేదు ఓకే ఫుల్ ఎంజాయ్ చేశారా సార్ చాలా బాగా ఎంజాయ్ చేశాను సార్